ఇంత పెద్ద భారీ మెజారిటీతో మీరు అధికారంలో ఉన్నారు కదా, కేవలం విమర్శలకే కాకుండా వాళ్ళ పైన సాక్ష్యాధారాలు ఉంటే చర్యలకు వెళ్ళొచ్చు కదా అనేది సూటిగా మేమే చెప్తున్నారు. వాళ్ళు చాలా కంగారు పడుతున్నట్టున్నారు లోపలికి వెళ్ళిపోవడానికి ప్రతిపక్షాలు. వాళ్ళకి సమయం లేట్ అవ్వచ్చేమో కానీ లోపలికి వెళ్ళిపోవడం మాత్రం అది పక్క. అందులోని కాస్త కూర్చో ఒక రోజో రెండు రోజులో లేకపోతే నెల రెండు నెలలో లేట్ అవ్వచ్చు, కానీ గత ప్రభుత్వంలో అవినీతి చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. అది చంద్రబాబు నాయుడుతోనే మొదలవుద్ది అనేటువంటిది నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ముందు చంద్రబాబు నాయుడు లోపల వేసేస్తే మొత్తం దొంగలందరూ బయటకు వచ్చేస్తారు ఇదందరికీ. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 మంది ఎవరైతే మంత్రులు అలీబాబా 49 ఏదైతే అంటారో వీళ్ళందరికీ బాబా అలీబాబా చంద్రబాబే. సో వీళ్ళందరినీ పేసుకొని ఒక మంత్రి ఏమో ఇంకో మంత్రి మీద వేస్తాడు, ఆ మంత్రి ఏమో ఇంకో మంత్రి మీద వేస్తాడు, ఇద్దరు మంత్రులు కలిసి ఏమో ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేస్తారు. వీళ్ళందరికీ కష్టం వచ్చినప్పుడు ఈయన కూర్చొని బేరాలు సెట్ చేస్తాడు. మీరు జమ్మలవాడిలోనేమో ఆదినారాయణ రెడ్డి రామ్ సుబ్బారెడ్డి ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నువ్వు ఒక 10 రూపాయలు నువ్వు ఒక 10 రూపాయలు తీసుకొని అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళే బయట నుంచి మాట్లాడారు. సో ఆ రకమైనటువంటి సెటిల్మెంట్లు చేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తే ఒక తహసీల్దార్ని ఒక ఎమ్మెల్యే వచ్చి కొడితే వాళ్ళిద్దరిని కూర్చొని కూర్చోబెట్టి రాజీ చేసినటువంటి సందర్భాలు. కాల్ మనీ కేసులో వేలాది మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడి వాళ్ళ తాలూకా మానాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి ఇబ్బందులు పడితే దానికి కారకులైనటువంటి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసి మహిళలకు ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు చూస్తాం. సో ఏది వచ్చినా సరే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఆ పార్టీలో చేసినటువంటి అవినీతిని అడ్డుకొని అడ్డుకోవాల్సినటువంటిది పోగా వాళ్ళు కూర్చోబెట్టి సర్ది చెప్పి వాటాలు పనిచేసేటువంటి వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా చేసినందుకు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం అన్యాయం చేశారని చెప్పి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటి నాకు అర్థం కావట్లేదు.